హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా దివంగత నేత మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు కుమార్తె సురభి వాణిదేవి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నేడుతో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగియనుండడంతో మల్కాజిగిరి శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు అధ్యక్షతన మౌలాలి డివిజన్ జవహర్ నగర్ ఫంక్షన్ హాల్లో పట్టభద్రుల టిఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశం జరిగింది. మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ ఎల్లప్పుడూ మీతో ఉంటూ మీలో ఒకటిగా ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. మన రాష్ట్రం నుంచి ఏకైక ప్రధానమంత్రి పివి నరసింహారావు తనయురాలు శ్రీవాణిదేవి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకైక మహిళా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారన్నారు. ఆమె అభ్యర్థిత్వాన్ని బలపరిచి ఆమె విజయానికి అందరూ సహకరించాలని కోరారు. ఆయన బిడ్డగా అందరి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన చెప్పిన ప్రజా సేవ అనే ఒక దృక్పథం రాష్ట్ర మన కాస్ట్ క్రీడ్ ఏది దానికి సంబంధం లేదు. మతాలు ఏం అవసరం లేదు దానికి ప్రజాసేవ చేయడానికి. అట్లాంటి ఒక మంచి వాతావరణంలో పెరిగిన దాన్ని అటువంటి విలువల మార్గంలో నేను పయనించాను. నా జీవితం బాగానే ఉంది. సభకు నమస్కారం. సభా అధ్యక్షులు, ఈ కాలనీ అధ్యక్షులు, జవహర్ నగర్ కాలనీ అధ్యక్షులు, పెద్దల గౌరవనీయులు, తండ్రి సమానులు సత్యనారాయణ గారు, అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ కేంద్ర మంత్రివర్యులు, పెద్దలు గౌరవనీయులు, తండ్రి సమానులు వేణుగోపాలచారి గారు, మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి సోదరిమణి శ్రీమతి సురభి వాణిదేవి గారు, అదేవిధంగా నా తోటి శాసనసభ్యులు మా పెద్దన్న సతీష్ అన్న గారు, అదేవిధంగా మా సోదరులు శాక్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి గారు, బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు సుధాకర్ శర్మ గారు, అదేవిధంగా సోదరిమణి వారి సతీమణి సుమలత గారు, వేదికను అలంకరించిన పెద్దలు, స్థానిక కార్పొరేటర్ నరసింహారావు గారి కుమార్తె వాణి గారు, ఎమ్మెల్సీకి